గురుగారు, ఈ కార్తీక మాసంలో తులసి ఆరాధన ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? నా తులసి సమో మాతః. తుల అంటే ఇప్పుడు తులాదండము అని అంటాం కదమ్మా మనం, అంటే దాన్ని దీన్ని సరిచూసేటువంటిది దాసు అంటాం కదా. అట్లాగా మన యొక్క పాప పుణ్యాల్ని తుల చూస్తుందట, తులాదండంలాగా. తుల చూసి అమ్మ తల్లి కాబట్టి, తులసీమాత ఆవిడ తల్లి కాబట్టి వీడి మనం ఎంత పాపం చేసినప్పటికీ వీడికి నమస్కారం పెడుతున్నాడు కదా, అందులో ఈ కార్తీక మాసంలో నమస్కారం పెడుతున్నాడు కదా, విష్ణుమూర్తి దగ్గర నన్ను పొగుడుతున్నాడు కదా, నాకు పూజ చేస్తున్నాడు కదా, నా దగ్గర ఒక దీపం వెలిగిస్తున్నాడు కదా అని చెప్పి ఆ తులసీమాత మన పాపం ఎక్కువగా ఉన్నా సరే ఆ పాపాన్ని పక్కకు తొలగించేసేస్తుందట. ఎందుకంటే విష్ణుమూర్తికి చాలా ప్రియమైనటువంటిది కాబట్టి తులసీమాత కాబట్టి, ఆ తులసీ కోట దగ్గర ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ తులసీ కోట అనేది తప్పనిసరిగా ఉంటుంది, అది లేనటువంటి ఇళ్ళు చాలా తక్కువ. కాబట్టి ఈ తులసీమాత ఈ ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో అమ్మవారి దగ్గర ఒక దీపం గనక పెట్టి మనం మనస్ఫూర్తిగా అమ్మ నేను చేసినటువంటి పాపాలు వాటన్నిటిని క్షమించు అని ప్రార్థన చేస్తే అమ్మ ఆ తులసీ ఆకంతోటి తీర్థం గనక మనం పుచ్చుకోగలిగితే, ఎందుకంటే చిట్ట చివరి మరణ సమయంలో కూడా తులసీ తీర్థం ఇస్తుంటారు కదా, అందుకే ఎవరికైనా సరే అభిషేక జలం అంటారు, ఆ తులసీ జలం గనక మనం పుచ్చుకోగలిగితే ఒక్క బొట్టైనా సరే లోపలికి వేసుకోగలిగితే అప్పుడు అది తీర్థంగా గనక మనం గ్రహించగలిగితే మన పాపాలన్నింటినీ కూడా అమ్మ సంపూర్తిగా తొలగించేస్తుంది. అందులో కార్తీక మాసంలో విశేష ప్రభావం కలిగింది తులసీమాత.